తొలగించిన వికలాంగుల పింఛన్లు వెంటనే మంజూరు చేయాలంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అఖిల భారత వికలాంగుల హక్కుల కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని వికలాంగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని జిల్లా అధ్యక్షులు కండవిల్లి భరత్ కుమార్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులపై దాడులు కూడా పెరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ళబట్టాలు ఇచ్చారు. చాలామంది అధికారులు ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ కోటాలని బీసీ కోటాలని మైనారిటీ కోటాలు ఇచ్చామని చెప్తున్నారు వికలాంగులకి. అది కాదు, మాకు ప్రత్యేకంగా మా చట్టాన్ని అనుసరించి ఎంతమందికి వికలాంగులకి ఇచ్చారనే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడా కూడా అధికారులకి సమాధానం లేదు. అలాగే 2016 నుండి 18 వరకు మన తూర్పుగోదావరి జిల్లాలో వివాహం చేసుకుని వివాహ ప్రోత్సాహం బహుమతికి వివాహ ప్రోత్సాహానికి అప్లై చేసుకున్న వాళ్ళకి సుమారు 32 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. ఇప్పటి వరకు దాన్ని మంజూరు చేసిన దాఖలాలు లేవు. అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు మన జిల్లాలో దాదాపు 200 సుమారుగా ఉంటే వారికి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు. గతంలో మాన్యువల్గా ఉండేది, ఒక సంవత్సరం కాలం విసులు పట్టుండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం లేకుండా పోయింది. దాదాపు 200 మందికి ముఖ్యంగా 2016 వికలాంగుల చట్టాన్ని మన రాష్ట్రంలోని మన జిల్లాలోని ప్రత్యేకంగా ఖచ్చితంగా అమలు చేయాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. సరే ఆన్లైన్ రద్దు చేయండి. నిరుద్యోగ వికలాంగులు వాళ్ళకి తెలియదు, మీరు తిరగలేరు. కనీసం అంటే మేడం గారు అదేంటి ఆన్లైన్ విధానం గత నుంచి లేదు మేడం. మన వస్తువులు కానీ ఆన్లైన్ మొత్తం రకాలు కానీ ఆన్లైన్ చేశారంటే ఆన్లైన్ విధానం రద్దు చేయలేదు. మెయిన్ ఏంటంటే వికలాంగుల విషయంలో అయినా సరే ఆన్లైన్ విధానం రద్దు చేయలేదు. ప్రధానమైన డిమాండ్ కింద మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం సార్. మీరు గతంలో ఏదైనా సరే అండి ఆఖరికి బండి అప్లై చేసుకున్నా సరే మాన్యువల్గా అప్లై చేసుకొచ్చండి. రైసెంట్గా అప్లై చేసుకున్నా మాన్యువల్గా అప్లై చేసుకొచ్చండి. ఇప్పుడు చేతికాలు కూడా ఆఖరికి చేతికి కథ కూడా కావాలన్నా ఆన్లైన్ మీద సార్, చేతికాల పెట్టుకోవాలని ఆన్లైన్ అండి. అక్కడేమో కాకినాడలేమో చేతి మోపడతాయండి. రైసెంట్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారి ఆటలంటే మేము పైకి పంపుతున్నామండి. పైన డబ్బులు లేక ఈ పింఛన్లు ఇవ్వట్లేదు తప్ప ఇది స్పందన కార్యక్రమంలో వీళ్ళు పెట్టినది మాత్రం రావట్లేదండి. ఎందుకు రావట్లేదు అనేది ఏంటంటే అసలు కారణం ఏంటంటే డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అని చెప్పి చెప్తున్నారండి అధికారులు. అంటే అది పబ్లిక్గా మేము చెప్పలేము. అంటే దాన్ని మేము పైన పంపుతున్నాం కానీ పైన కొనుక్కొని అటెండ్ చేస్తారండి, కొనుక్కొని చేయట్లేదు. అది కొంతమంది ఏంటంటే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు మీరు అన్నట్టు చాలా మంచి పాయింట్ సార్. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లో వారికి ముడుపులు ఇచ్చిన వాళ్ళకే మెయిన్ అప్లోడ్ చేయడం, ముడుపులు ఉన్న వాళ్ళకి ఏదో ఐటీ రెట్టించాను, వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందని పెన్షన్ తీసేస్తున్నాను, లేకపోతే అలాగే సార్ నా రేషన్ కార్డులో ఎవరో ప్రభుత్వ ఎంప్లాయ్ ఉన్నాడనో ఏదో సార్ రకరకాల స్వామి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈవేళ దివ్యాంగులు పెన్షన్కి అప్లై చేసుకుంటే అతను సపరేట్గా రేషన్ కార్డు ఇష్యూ చేసి మరీ పెన్షన్ ఇచ్చేవారు. అది ప్రభుత్వంలో లేదు సార్. ఏంటంటే మాకు నవరత్నంలో అప్లోడ్ తీసుకోదు అనేది ఒకే సమాధానం సార్ సచివాలయ సార్.